సంగారెడ్డి జిల్లా ముత్తంగి గ్రామ శివారులోని 800 గజాల భూమిని కబ్జా చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. 2019లో కొనుగోలు చేసిన తమ ఫ్లాట్ను వేసిన ఫ్రీ కాస్టింగ్ గోడలు ఆనవాల్ బిల్డర్స్ ప్రకాష్ హరి 2.5 నెలల క్రితం కూల్చివేస్తారని 4 బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి కోర్టు నుండి ఇంజెక్షన్ ఆర్డర్ కూడా తీసుకున్నట్లు బాధితులు తెలిపారు. గత 2 రోజులుగా అనమల్ వ్యాంచర్ సంస్థ తమ ఫ్లాట్ల మీదుగా ప్రహారి నిర్మిస్తున్నారనే విషయం తెలుసుకుని అక్కడికి రావడం జరిగిందని తెలిపారు. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ప్రహారి నిర్మిస్తున్న సమయంలో అక్కడ ఉన్న వాచ్మెన్ భయాసాపై దాడి చేసి బెదిరించినట్లుగా తెలిపారు. అధికారులు వెంటనే స్పందించి తమకు న్యాయం చేయాలని బాధితులు శ్రీనివాస్, శ్రీకాంత్, గోపాల్, లక్ష్మి తెలిపారు. సర్వే నెంబర్ 193/195 సర్వే నెంబర్లో ఉంది. మేము అప్పుడు ప్రీకాస్టింగ్ చేయించాము. తర్వాత ప్రీకాస్టింగ్ చేయించాము. ఆ ప్రీకాస్టింగ్ చేయించేటప్పుడు పక్కన ఉన్న భూమి అతను కూడా వచ్చారు. వచ్చి ఓకే అని చూసుకొని వెళ్ళిపోయారు వాళ్ళు. అతని పేరు భూమి, అతను పురందర్ అని చెప్పాడు. భూమి పక్కన భూమి అతను కొంచెం సరే అని చెప్పారు. తర్వాత ఒక 2 మంత్స్ బ్యాక్ ఒక ఫైన్ మార్నింగ్ వీళ్ళు వెంచర్ వేస్తున్నామని చెప్పేసి మా ప్రీకాస్టింగ్ వాల్స్ పడగొట్టారు. ఆ పడగొట్టినప్పుడు మేము పోలీస్ స్టేషన్కి పోయి ఎఫ్ఐఆర్ బుక్ చేయించాము. ఎఫ్ఐఆర్ బుక్ చేసిన తర్వాత వాళ్ళు మళ్ళీ కోర్టుకు కూడా వెళ్ళిపోయాము. కోర్టులో పోతే టెంపరీ ఇంజెక్షన్ ఇచ్చారు. ఇప్పుడు అది ఉన్నా కూడా, ఇప్పుడు ఇంజెక్షన్లో ఉన్నా కూడా వీళ్ళు బలవంతంగా వచ్చేసి మా ఎవరూ లేకుండా చూసి మళ్ళీ ఫెన్సింగ్, ఐరన్ ఫెన్సింగ్ వేస్తున్నారు. అనుమోల్ కన్స్ట్రక్షన్స్ అని చెప్పారు. వాళ్ళని ఆల్రెడీ పోలీసులు పిలిచారు. అయినా వాళ్ళు చెప్పిన మాటలు కూడా వినలేదు. ఇప్పుడు పోలీస్ స్టేషన్కి పోతే వాళ్ళు మనకి ఇది సివిల్ మ్యాటర్కి వస్తుందని ఆ విధంగా మాట్లాడుతున్నారు. మేము 2019 కొనుక్కున్నామండి. కొనుక్కున్న దగ్గర నుంచి ఇది మా అధీనంలోనే ఉంది మొన్నటి వరకును. ఈ మధ్యనే ఈ అన్మోల్ బిల్డర్స్కి పక్కదంతా ల్యాండ్ ఇచ్చారని చెప్పి వాళ్ళు ఏదో సర్వే చేసి ఇది మా ల్యాండ్లోకి వస్తుందని చెప్పి దౌర్జన్యంగా వచ్చి మా ఫెన్సింగ్ మొత్తాన్ని పడగొట్టి ఇప్పుడేమో ఐరన్, ఈవెన్ మేము కోర్టుకు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాము, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాము. తర్వాత కోర్టుకు వెళ్ళి ఇంజెక్షన్ ఆర్డర్ తెచ్చుకున్నాం. స్టిల్ వాళ్ళు వచ్చి మళ్ళీ ఈ ఐరన్ ఫెన్సింగ్ అంతా వేస్తున్నారు. సో మాకు న్యాయం జరగాలని మేము మళ్ళీ పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళాం నిన్న కూడాను. సో జరుగుతూనే ఉంది. వాళ్ళైతే ఇది సివిల్ ఇది, సో మాకు సంబంధం లేదు. సో ఇది మీరు తెచ్చుకోవాల్సిందే.